తాజా 30. హలో ఎవ్రీవన్. మనకు రావాల్సిన నీటిని అక్రమ ప్రాజెక్టులతో అడ్డుకుంటుంటే మారు మాట్లాడలేదు కేంద్రం. చివరకు కోర్టుల పుణ్యమా అని ఏడాదికి 4 నెలలు మాత్రం బాబ్లీ ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్ళొస్తాయి. మిగతా సమయంలో గోదావరి నది అసలు తెలంగాణలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటుంది మహారాష్ట్ర ప్రభుత్వం. దీనిని కళ్ళారా చూస్తున్న కేవలం పార్టీ సంక్షేమం కోసం పరమ స్వార్థంతో బీజేపీ చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. అదేంటో, తెలుగు రాష్ట్రాలకు సాయం చేయడానికి కేంద్రంలో ఏ సర్కారుకు మనసు రాదు. గోదావరి నీటి లభ్యత ఈ మధ్యన బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో గంగ, బ్రహ్మపుత్ర నదులను ఇతర నదులకు అనుసంధానం చేస్తే దేశం సస్యశ్యామలం అవుతుంది. కానీ ఆ పని చేయకుండా గోదావరిలో ఉన్న కాసిన్ని నీళ్లను అందరికీ పంచుతారట. ఆ నది ప్రవహించే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాలకే సరిగ్గా నీళ్లు దొరక్క చేస్తుంటే బీజేపీ వాటిని కర్ణాటక, తమిళనాడు కూడా తీసుకెళ్తానంటుంది. దీనికోసం ఏకంగా కేంద్రం డబ్బులతోనే ప్రాజెక్టు పెడతారట. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు శరవేగంగా కట్టించి ఏపీ రాష్ట్రానికి మేలు చేస్తామని హామీ ఇచ్చి దానిని మడిచి గూట్లో పెట్టిన మోడీ సర్కారు అడగకుండానే ఇప్పటికే గోదావరి, కృష్ణా నీళ్లను మనకు రాకుండా దోచుకుంటున్న మహారాష్ట్ర, కర్ణాటకలకు పంచుతుందట. అసలు ఇంతకంటే మోసం ఏముంటుంది చెప్పండి. కర్ణాటక నుంచి నీటి విడుదలకు సుప్రీంకోర్టు అనుమతిస్తూ తీర్పిచ్చినా కర్ణాటక ప్రభుత్వం ధిక్కరిస్తుంటే ఏమీ చేయని మోడీ కర్ణాటక ప్రజల మనసుతో పాటు ఎన్నికలు గెలవడానికి, మహారాష్ట్రలో తమ బీజేపీని పటిష్టం చేసుకోవడానికి, మిగతా రాష్ట్రాల గొంతు కోయడానికి రెడీ అయింది. తమిళనాడుల నీటి కొరత తీర్చేందుకు గోదావరిపై 2 భారీ ప్రాజెక్టులు నిర్మించనున్నట్లు కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ నిన్న ప్రకటించారు. అందులో ఒకటి పోలవరమట. రెండింటినీ కేంద్రం నిధులతో కట్టిస్తామన్నారు. 4 ఏళ్ల నుంచి అడుగుతుంటే మారు మాట్లాడిన బీజేపీ నేతలు ఇప్పుడు వచ్చి 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం అని గొప్పలు చెబితే ఎలా నమ్మాలి? థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.